Sar, prendiamo Sar. Non lo so. Sar, visual saripola, 1 minute kuda raledu sar. దర్శనం చేసుకున్నాను. నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజానీకం, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుండాలని చెప్పి, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకానికి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడైనటువంటి ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటుంది. కొంచెం మారడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాసేటువంటి పళ్ళు ఉన్నటువంటి చెట్టుకే రాయి దెబ్బలు తగిలితే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తగిలితే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఒక ప్రతిపక్షాలే కాదు, కొన్ని మీడియాలు కూడా కలిసి విషం కప్పుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను దేవుణ్ణి నమ్మాను, పైన ఉన్నటువంటి దేవుడు అన్నీ చూస్తాడు, ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి తప్పకుండా ఈ గుడిలో నిలబడి చెప్తున్నాను. మేము కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రతిపక్షాలు, కొన్ని మీడియాలు, కొంతమంది దత్తపుత్రులు కలిసి ఆయన ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాది తప్పుంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, అదే వాళ్ళ తప్పుంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఏదేమైనప్పటికీ ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉండగా ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు కానీ, ఏదో నాశనం చేద్దాం అన్నటువంటి పరిస్థితులు కానీ ఆ ప్రజలు కానీ దేవుడు కానీ ఒప్పుకోడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచంలో కోవిడ్తో అనేక వ్యవస్థలు, వ్యక్తులు, ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయటానికి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి, అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆరోగ్యంతో, మంచి పంటలతో వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవటం జరిగింది.